ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాజి. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సందర్భంగా ఆనందయ్యకు అభినందనలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయుర్వేద మందు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వార్తలు రావడం, ఈరోజు ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం, అధ్యయనం చేయడానికి కాస్త సమయం పెట్టినా ఈరోజు దానికి సంబంధించి అనుమతిస్తూ ప్రభుత్వం ఈరోజు ఎక్కడా కూడా వేరే ఆలోచన చేయకుండా ముఖ్యమంత్రి గారు సూక్ష్మమైనటువంటి విషయం మీద దృష్టి పెట్టి ఆనందయ్య గారికి ముందు పంపిణీకి అనుమతి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా అన్ని విధాలా ఆనందయ్యకి అండగా నిలిచాం. మా మీద ఎవరి ఎన్ని విమర్శలు చేసినా సరే వాటిని పట్టించుకోకుండా సంయమనం పాటించి ముందు పంపిణీ వివాదాస్పదం కాకూడదన్నటువంటి ఆలోచన చేశాం. అంతిమంగా ఈరోజు ఆనందయ్య చేతిలో అనుమతి పత్రాలు పెట్టి ఈరోజు ఆనందయ్యకి ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన ఆయుర్వేద పంపిణీని కొనసాగించుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనుమతించడం నిజంగా ఆనందించదగినటువంటి విషయం. మాతో అన్ని విధాలా సహకరించినటువంటి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గారికి ఈరోజు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకు అండగా నిలిచి ప్రజల ముఖ్యమంత్రి అనిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.